అనేది కట్ చేసుకున్న కరివేపాకు, సాల్ట్, ఇవన్నీ బాగా ఇట్లా ఆనియన్లు సాల్ట్ వేసినాక బాగా ఇట్లా కలుపుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్నాము, అది వేస్తాం. ఒక హాఫ్ స్పూన్ కారం, ఇప్పుడు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకున్నాము, బియ్యం పిండి ఒక 2 స్పూన్లు, అర్చట్లా ఇప్పుడు నలుపుకొని కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలా. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము, అందులో వేసుకున్నాము. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలా, అంటే మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి, అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. పకోడ అంతా ఈ విధంగా అన్నీ ఇలా కాల్చుకోవాలి, పిండి మొత్తము ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం కరకరాలు ఆడుతూ పకోడ ఇలా తయారు చేసుకోవాలి. కరకరలాడుతూ పకోడ రెడీ అయిపోయింది. చూడండి సౌండ్ ఎంత వస్తుంది, కరకరలాడుతూ పకోడ రెడీ. సూపర్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. పకోడ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కళా వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.